ఎం న్యూస్ కు స్వాగతం. నా పేరు రమ. ప్రభుత్వం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పౌష్టికాహారాన్ని ఈరోజు మండపేట పట్టణం 11వ వార్డులోని ప్రకాశం స్కూల్లో మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, 10, 11, 12 వార్డు కౌన్సిలర్లు కొవ్వాడ బేబీ, అప్పన్నబాబు, మలసాని సీత మహాలక్ష్మి, అంగన్వాడీ వర్కర్లతో కలిసి పౌష్టికాహార కిట్లను అందజేసిన అనంతరం గర్భిణీ స్త్రీలకు, సీమంతం చిన్నారులకు అన్నప్రాసన వైభవంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం 10, 11, 12 వార్డులకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న పౌష్టికాహార కిట్లను 6 గర్భిణీ స్త్రీలకు మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, కౌన్సిలర్లు కొవ్వాడ బేబీ, అప్పన్నబాబు, మలసాని సీత మహాలక్ష్మి, వైసీపీ నాయకులు మొండి మురళి, కొప్పిరెడ్డి పద్మ, అంగన్వాడీ వర్కర్లతో కలిసి గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసి ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన పండుగగా నిర్వహించారు. చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి ఎం న్యూస్ తో మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే గర్భిణీ స్త్రీలు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. అలాగే రక్తహీనత రాకుండా పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమ్మ ఇక్కడ వచ్చే తల్లిదండ్రులందరికీ కూడా అమ్మ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ, అలాగే మనకి ఇచ్చేసినటువంటి మన చైర్ పర్సన్ గారికి, వార్డ్ కౌన్సిలర్స్ కి, మీరు వచ్చిన పెద్దలందరికీ కూడా ఇచ్చేయండి. అక్షంత్ లేండి. ఇప్పుడు వెయ్యండి మళ్ళీ ఒకసారి అంతే అలా పట్టుకోండి. ఓకే అమ్మా, మీరు వెళ్ళకండమ్మా. ఎలా చూడండి. పోషణ శిశు సంక్షేమం అంటే పిల్లలకి పెద్దలకి ఇంతకీ తల్లి బిడ్డ సంబంధించి ఒక పథకాన్ని తీసుకురావడం, అది మీకోసం. మన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కూడా జాగ్రత్తలు, ప్రతి ఒక్కరికి పోషకం అందితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటూ తల్లులకి కూడా రక్తహీనత రాకుండా ఉండడం కోసం ఎంత అయితే నాకు మా అమ్మగారు మా అమ్మ నాకు పెట్టలేదు పక్క నేను చెప్తాను. మేడం అందరికీ నమస్కారం అండి. ఈరోజు 10, 11, 12 వార్డుల్లో 11వ వార్డులో జరిగిన తల్లి బిడ్డ సంక్షేమ పథకం పోషణ పక్వాడ భాగంగా పిల్లలందరికీ అంటే పిల్లలకి తల్లులకి పోషక పదార్థాలు రక్తహీనత లేకుండా వాళ్ళకి ఆరోగ్యరీత్యా జగన్మోహన్ రెడ్డి గారు శిశు సంక్షేమ పథకము, తల్లి బిడ్డ శిశు సంక్షేమ పథకం కింద పోషకాలు విడుదల చేయడం జరిగింది. అవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్న దాని మీద, ప్లస్ వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా వండుకోవాలి అని కూడా వీళ్ళు అన్నీ కూడా ఆహార పదార్థాలు వండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎలా చేసుకోవాలి అని కూడా చూపించడం జరిగింది. ఈ పథకంలో 3 కేజీలు బియ్యం, పప్పులు, ఉప్పులు, ఖర్జూరాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఒక 6 మందికి గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం కూడా చేయడం జరిగింది అంగన్వాడీ కేంద్రం ద్వారా. ఈరోజు నేను అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళు చక్కగా ఈ పోషక పదార్థాలు తీసుకుంటూ మంచి బిడ్డలతో ఆరోగ్యంగా రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఇద్దరు పిల్లలకి ఈరోజున అన్నప్రాసన కూడా జరగడం చేయడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీమంతం
మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా జరగడం చాలా ఆనందంగా ఉంది. అందులో నేను కూడా పాల్గొనడం, మా కౌన్సిలర్స్ అవునే అందరూ కూడా పాల్గొనడం, అంగన్వాడీ అందరూ కూడా పాల్గొని వాళ్ళ మన ఇంట్లో కూడా చేయలేని వాళ్ళు కూడా అంటే చేసుకో చాలా మంది అందరూ కూడా శ్రీమంతంలో పాల్గొనడం, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవడం చాలా బాగుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.